హాయ్ అందరికీ, ఇప్పుడు మనం గరం గరం మసాలా టీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ మసాలా టీ దగ్గు జలుబు చేసినప్పుడు గొంతుకి చాలా రిలీఫ్ని ఇస్తుంది. మసాలా టీకి కావాల్సిన పదార్థాలు: ఓమ కొద్దిగా, మిరియాలు, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు. ఈ పదార్థాలన్నింటినీ కూడా ఒక రోలులో తీసుకొని కచ్చపచ్చగా దంచి మంచిగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దంచి పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ పోసి కాస్త వేడెక్కనివ్వాలి. అలా వాటర్ కొంచెం వేడైన తర్వాత మనకు కావలసినంత టీ పౌడర్ వేసుకోవాలి. నేను ఒక 3 కప్పుల టీ పెడుతున్నాను కాబట్టి ముందు ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో టీ పౌడర్ వేసి మసాలా పెడుతున్నాను. అందులో ఇంకా మనం దంచినటువంటి మసాలా కూడా వేసుకొని కాస్త మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత మనకి మంచి వాసన అనేది కూడా వస్తుంది. అలా మరుగుతున్నప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. నేను 3 కప్పుల టీ తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్ల షుగర్ వేస్తున్నాను. చూసుకొని మనకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోవాలి, స్వీట్ ఉందా లేదా అని. షుగర్ వేసాక కొంచెం మరగనివ్వాలి. ఆ తర్వాత మనకు కావాల్సినన్ని పాలు పోసుకోవాలి. 2 కప్పుల పాలు పోసుకుంటున్నాను నేను. అలా అన్ని మసాలాలు, టీ పౌడర్, పాలు పోసాక పొంగి మసులుతుంది. అప్పుడు గరం గరం మసాలా టీ రెడీ అయినట్లే. ఇంకా కప్పుల్లోకి పోసుకుంటే సరిపోతుంది. వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా గరం గరం మసాలా టీ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. మరియు ఈ ఓమ అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనం నార్మల్గా టీ చేసుకునే బదులు ఇలా అన్నీ వేసుకొని టీ చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.